హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ల మంది ప్రాణాంతక వ్యాధైన క్యాన్సర్ తో మరణిస్తున్నట్లు కొన్ని గణాంకాలు చెబుతున్నాయి అందుకే క్యాన్సర్ పేరు చెప్పగానే చాలా మంది భయపడతారు ఇక క్యాన్సర్ వస్తే మరణించడం ఒక్కటే దిక్కని కూడా చాలా మంది పెట్టుకుంటారు ఇక క్యాన్సర్ ని ఆలస్యంగా గుర్తిస్తే పరిస్థితి చేయిదాటినట్టే కాబట్టి ఎంత భయంకరమైన క్యాన్సర్ నైనా ముందుగా మనం ఎలా గుర్తించాలి అసలు క్యాన్సర్ బారిన పడ్డానికి కారణాలేంటి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడతారు అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది అలాగే ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం ద్వారా మాకెంతో ప్రోత్సాహంగా ఉంటుంది అలాగే అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో మోటివేషన్ గా ఉంటుంది మీ లైక్ అంతేకాకుండా మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి మర్చిపోకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిక టాపిక్ లోకి వెళదాం క్యాన్సర్ కు ప్రధాన కారణాలు మన జీవన శైలి అనారోగ్యకరమైన ఆహారం ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంది అటువంటి కొన్ని ఆహార పదార్థాల గురించి ముందుగా తెలుసుకుందాం క్యాన్సర్ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ముందుగా ఆహారపుట అలవాట్లను మెరుగుపరుచుకోవాలి డైట్లో జంక్ ఫుడ్ ప్యాకేజ్డ్ ఫుడ్ రోడ్ సైడ్ ఫుడ్ తక్కువగా తీసుకోండి కొందరు వ్యక్తులు మద్యానికి బానిసలవుతారు లేనిదే రోజు గడవదు కనీసం ఒక్క పెగ్గైనా పడాల్సిందే అయితే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ ఆల్కహాల్ అధికంగా తీసుకుంటే నోరు అన్నవాహిక కాలేయం పెద్ద ప్రేగు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది మందు మితంగా తాగితే ఓకే కానీ అతిగా తాగితే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి స్నాక్స్ పీజీ డ్రింక్స్ పంచదారతో కూడిన తృణధాన్యాలు రెడీ టు ఈట్ మీల్స్ ప్యాకేజ్డ్ ఫుడ్ రొమ్ము క్యాన్సర్ కు దారితీస్తాయి ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్లలో క్యాలరీలు ఉప్పు చక్కెర సంతృప్త కొవ్వులు ఉంటాయి ఇవన్నీ ఓబకాయానికి కారణమవుతాయి ఆ తర్వాత క్యాన్సర్ వచ్చే ప్రమాదముంది మాంసాహారం అందులోనూ రెడ్ మీట్ ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తినే వ్యక్తులకు కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది మటన్ బీఫ్ వంటివి రెడ్ మీట్ కిందకు వస్తాయి ప్రాసెస్డ్ అంటే ప్యాకింగ్ చేసిన మాంసం ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు వీటికి కొన్ని రకాల పదార్థాలను కలుపుతారు మీరు ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తీసుకుంటే దాన్ని తగ్గించండి ప్యాక్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా అనేక రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది ఈ రోజుల్లో చాలా మంది ముఖ్యంగా యువత ఇలాంటి వాటిని ఎక్కువగా తింటున్నారు ముఖ్యంగా మనం వాడే ఆయిల్స్ ద్వారా కూడా క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనం ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ తీసుకున్నా ఇంటి ఆహారమే తింటూ ఉన్నా సరే ఆయిల్ సరైన పద్ధతిలో వినియోగించకపోతే క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి చాలా మంది మేము ప్యూర్ ఆయిల్ వాడుతున్నాము నువ్వుల నూనె గాని ఆలివ్ ఆయిల్ గాని కొంతమంది కోకోనట్ ఆయిల్ కూడా వాడుతూ ఉంటారు ఇవన్నీ మేము చాలా ప్యూర్ ఆయిల్ వాడుతున్నాము అని చెబుతారు అయినా సరే క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు ఎందుకంటే ఆయిల్ ను మనం హీట్ చేసిన తర్వాత వాటి యొక్క గుణాలు నెమ్మదిగా కోల్పోవడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ మోతాదులో వేపుళ్ళు వేయించిన ఆహార పదార్థాలు ఎంత మంచి ఆయిల్ వాడి తిన్నా సరే క్యాన్సర్ కి దారితీస్తుంది అందుకని మీరు ప్యూర్ ఆయిల్స్ ఏమీ వాడినా కానీ తగు మోతాదులు వాడండి వేపుళ్ళు డీప్ ఫ్రై లాంటివి తగ్గించండి కొంతమందికి పాప్కార్న్ తినడం చాలా అలవాటు అంటే టైం పాస్ గానీ తింటూ ఉంటారు కదా నిజానికి ఇది మంచిది కాదు అన్న వాళ్ళకి ఏముంది ఇందులో జొన్నలతో చేసినవే కదా వీటి వల్ల నష్టం ఏంటి అంటారు చాలామంది కానీ మీరు ఆ మైక్రోవేవ్ పాప్కార్న్ కాలేయం వృషణ మరియు ప్యాంక్రియాట్రిక్ క్యాన్సర్లకు కారణమయ్యే రసాయనాలతో కప్పబడి ఉంటాయని మీకు తెలుసా ఇక అలాగే చాలా మందికి కూల్ డ్రింక్స్ అన్న సోడాలు తాగడం అన్నా బాగా ఇష్టం వాటి వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి సోడాలో పంచదార ఫుడ్ కెమికల్స్ మరియు కలర్స్ కలపబడి ఉంటాయి సోడా శరీరంలోని గ్యాస్ ఉత్పత్తికి కారణమవుతుంది కాబట్టి డ్రింక్స్ కి సోడాలకి దూరంగా ఉండండి ప్రాసెస్డ్ ఫుడ్ లో రిఫైన్ చేసిన పిండి పదార్థాలు మనం ఎక్కువగా సాధారణంగా ఉపయోగిస్తూ ఉంటాం కానీ ఈ ప్రాసెస్డ్ ఆహారాల్లో అధిక కార్బోహైడ్రేట్ల వల్ల రెండు వందల ఇరవై శాతం బ్రెస్ట్ క్యాన్సర్ ను పెంచుతుంది వ్యవసాయ భూముల్లో పెరిగే చేపలు క్యాన్సర్ పదార్థాలు కలిగి ఉండే ఆహారాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది వీటిలో విటమిన్ డి కూడా ఉండవు మరియు క్యాన్సర్ కు దారి తీసే రసాయనాల్లో కలుషితమై ఉంటుంది మీరు ఉప్పును అధికంగా వాడుతున్నట్లయితే దాన్ని కూడా తగ్గించాలి ఇక అలాగే ఊరగాయలు కాల్చిన పదార్థాలు స్టమక్ క్యాన్సర్ కు దారి తీస్తాయి అలాగే మీ ఆహారంలో తక్కువ అనారోగ్యకరమైన కొవ్వుండే క్యాలరీలు అధికంగా ఉండే వాటిని చేర్చాలి అలాగే ఆకుపచ్చ కూరగాయలు సీజనల్ పళ్ళు తృణధాన్యాలు పాల ఉత్పత్తులు గింజలు పప్పులు మొదలైనవి తినండి ఇక ద్రాక్ష పళ్ళలో బెర్గమోటిన్ అనే బయోయాక్టివ్ సమ్మేళనం ఉంది ఇది క్యాన్సర్ నిరోధక లక్షణాలు కలిగి ఉంటుంది పరిశోధకులు చెప్పిన ప్రకారం ద్రాక్ష పండులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడేటువ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ క్యాన్సర్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి గ్లియోమో రొమ్ము క్యాన్సర్ మల్టిపుల్ మైలోమా ప్రోస్టేట్ క్యాన్సర్ కాలేయం చర్మం ఊపిరితిత్తుల క్యాన్సర్లను నిరోధించే అద్భుతమైన లక్షణాలు ద్రాక్ష పండులో ఉన్నాయి దాని మను అన్ని పండ్లలో రత్నం లాంటి పండు అని అంటారు దీనిలో హీలింగ్ ఎలిమెంట్స్ రోగ శక్తిని పెంచే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ఇవి కాలుష్యం సిగరెట్ పొగ వంటి పర్యావరణ విష పదార్థాల నుంచి కణాలను రక్షించడంలో సహాయపడతాయి క్యాన్సర్ కు దారి తీసే డిఎన్ఏ దెబ్బ తినకుండా నిరోధించడానికి సహాయపడతాయి బ్రసల్స్ మొలకలు క్యాబేజీ క్యాలీఫ్లవర్ బ్రాక్లీ ఇటువంటి వాటిలో ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి ఇలాంటి కూరగాయల్లో క్యాన్సర్ పోరాట లక్షణాలు ఎక్కువ వీటిలో విటమిన్ సి కే ఫోలేట్ పొటాషియం మెగ్నీషియం కూడా లభిస్తాయి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి ముందుంటాయి క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేస్తాయి డిఎన్ఏ దెబ్బతినకుండా కణాలను కాపాడతాయి యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి అందుకే వీటిని వారానికి కనీసం రెండు సార్లు తింటే మంచిది ఇక చెర్రి పళ్ళు తీసుకుంటే గనక యాంతోసైనిన్స్ సమృద్ధిగా ఉంటాయని ఇవి రొమ్ము క్యాన్సర్ ప్రాకియాటిక్ క్యాన్సర్ నివారించడంలో ముందుంటాయని చెబుతారు చెర్రీలలో క్యాన్సర్ పోరాట గుణాలు పుష్కలంగా ఉన్నాయి అలాగే మన వంటింట్లో దివ్యౌషధంగా ఉండే వెల్లుల్లి కూడా క్యాన్సర్ తో బాగా పోరాడుతుంది అంతేకాకుండా రోగ నిరోధక కణాలను ప్రేరేపించడం ద్వారా కంతుల పెరుగుదల వేగాన్ని అడ్డుకుంటాయి క్యాన్సర్ కారక కణాలు ఆరోగ్యకర కణాల్లోకి ప్రవేశించకుండా కూడా అడ్డుకుంటాయి ఇక వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చాలా ఎక్కువ ఇవి పొట్ట పేగు క్యాన్సర్లను నివారిస్తాయి విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు ఎంజెంలు అధికంగా ఉండే ఆకుపచ్చని ఆకుకూరీ కూడా మంచివే పాలకూర కేల్ వాటర్ క్రేస్ వంటి వాటిల్లో క్యాన్సర్ ను అడ్డుకునే యాంటీ ఆక్సిడెంట్ల శాతం ఎక్కువ వీటిల్లోని గ్లైకోసైనోలేట్లు అన్ని రకాల క్యాన్సర్ కారక కణాలను పనిచేయకుండా చేస్తాయి దాంతో కంతులు పెరగకుండా ఉంటాయి ఇక అవకాడో ఇందులో అధికంగా ఉండే గ్లూటాథియోన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్స్ అడ్డుకోవడం ద్వారా అన్ని రకాల క్యాన్సర్లను నిరోధిస్తుంది అందుకే ఈ మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్ గా పిలుస్తారు నట్స్ అన్ని క్యాన్సర్ నిరోధకాలే అయినప్పటికీ కొందరిలో అలర్జీకి కారణమవుతాయి అలాంటి వాళ్లు నేరుగా సెలీనియం సప్లిమెంట్లను తీసుకోవడం మంచిది వాల్నట్స్ అవిసె గింజల్లోని ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు మెదడు క్యాన్సర్ ను సమర్థవంతంగా అడ్డుకుంటాయి అవిసె గింజలతో పాటు ఇతర ముడి ధాన్యాల్లో పీచుతో పేగు మలద్వారం ద్వారం క్యాన్సర్లను నిరోధించవచ్చు గింజల్లోని లెగ్నన్లు కంతులు పెరగకుండా చూస్తాయి పసుపు ఇది పేగు క్యాన్సర్ ను సమర్థవంతంగా తిప్పికొడుతుంది అలాగే ఇందులోని కర్కుమిన్ కంతుల పరిమాణాన్ని తగ్గించడంతో పాటు మంటను తగ్గించడం ద్వారా పేగు రొమ్ము క్యాన్సర్ల నివారణకు తోడ్పడుతుంది అందుకే కప్పు నీళ్లలో టీ స్పూన్ పసుపుతో పావు టీ స్పూన్ మిరియాల పొడి కలిపి రోజు తాగితే ఫలితం ఉంటుంది ఏదేమైనా ముందుగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి ఒత్తిడి చికాకు కోపం తగ్గించుకుంటే చాలా రకాల రోగాల బారి నుంచి మనం బయటపడచ్చు అవసరం మేరకు వైద్యుల పర్యవేక్షణలో వైద్యుల సలహాలు తీసుకుంటూ ఉండడం మన ఆరోగ్యానికి ఎంతైనా అవసరం మరిది ఫ్రెండ్స్ ఇవాంటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం